నియోజకవర్గంలో కేవలం 200 మందితో బీసీ గర్జన పేరుతో సభ జరిపి బీసీలను అవమానించారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఆరోపించారు. చీరాల ప్రకాశం అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో అత్యధిక మంది ఓటర్లు బీసీలే ఉన్నప్పటికీ కేవలం 200 మందితో బీసీ గర్జన సభ నిర్వహించి బీసీలను అవమానపరిచారని ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వేటపాలెం మాజీ ఎంపీపీ చల్లా జనార్దనరావు, ఈపురపాలెం మాజీ సర్పంచ్ గంజి వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షులు బుర్లా మురళి ఆరోపించారు. సజ్జా వెంకటేశ్వర్లు సభ నిర్వహించినప్పటికీ వెనుక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఉన్నారని పేర్కొన్నారు. బీసీలపై పాలేటి రామారావుకు అంత ప్రేమ ఉంటే 2009లో బీసీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావు పోటీ చేసినప్పుడు ఓట్లు చీల్చి ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. డబ్బు సమయం వృధా చేసుకోవద్దని, తన పని తాను చేసుకోవాలని సభ నిర్వహించిన సజ్జా వెంకటేశ్వర్లకు సూచించారు. ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేసినందుకు అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు. మరి నిన్నటి రోజున బీసీ గర్జన పేరుతోటి ప్రగడకోట గారి విగ్రహం దగ్గర ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నియోజకవర్గానికి బీసీలకు పెట్టని కోటగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కీర్తి చేసిన ప్రజాపంతు ప్రగడకోట గారు అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ముట్టా వెంకటేశ్వర్లు గారు, జీ కోటయ్య గారు, లాస్ట్లో సజ్జా చంద్రమౌళి గారు ప్రాతినిధ్యం వహించారు. బీసీలకు న్యాయం జరగాల, బీసీలకు రాజ్యాంగం కావాలని చెప్పి ప్రగడకోటయ్య గారు ఆ రోజు పరిపాలన చేసిన రోజుల్లో అన్ని కులాలను కూడా కలుపుకున్నందున ప్రజాబంధుగా ఆయన విగ్రహాన్ని మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజున బీసీ కాన్సెప్ట్తో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, బీసీ కాన్సెప్ట్తో మాట్లాడే పద్ధతి చూస్తే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం కావాలనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం మనందరం కూడా తెలుసు. మరి 1994లో కొంజేటి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉండి కొత్తగా పాలేటి రామారావు గారు మీకు టిక్కెట్ ఇస్తే నిజంగా బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజ్యసభ సభ్యునిగా ఉండి కూడా ప్రగడకోటయ్య గారు బీసీల కోసం, న్యాయం కోసం తన జీవితం ఏమైనా పర్వాలేదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడగట్టి మిమ్మల్ని నాయకుడిని చేసినందుకు మీరు మంత్రి అయితే మీరు గెలిచిన తర్వాత మీ సొంత కులంలో ఉన్నటువంటి యాదవపాలెలో 18 పాలెలో చిచ్చుపెట్టి చేనేత నాయకులను ఒక్కళ్ళొక్కళ్ళుగా ఏరేసి నీ రాజకీయ భవిష్యత్తుని పాడు చేసుకొని మాలాంటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కూడా పాడు చేసినటువంటి ఘనత పాలేటి రామారావుది. మరి అటువంటి స్ఫూర్తితో ప్రగడకోటయ్య గారు బీసీల ఐక్యత కోసం నిన్ను నాయకుడిని చేస్తే తర్వాత రోజుల్లో మీరు చేసినటువంటి పరిస్థితులు ఏమిటి? 2009లో మాకు కన్నంబల రాకృష్ణమూర్తి గారి యొక్క ఆశీస్సులతోటి మీ ఇక్కడ నియోజకవర్గంలో బీసీలందరూ ఆశీస్సులతో నాకు టిక్కెట్ ఇస్తే ఏ మీకు 2094లో ప్రజాబంధు ప్రగడకోటయ్య గారు చేనేత సామాజిక వర్గం నుంచి నిన్ను ప్రతినిధి చేసినప్పుడు నేను వాగ్గలిగావా? ఏదో విధంగా మీరు ఆ రోజు ప్రజారాజ్యం టిక్కెట్ తెచ్చుకోబట్టి జంజనం శ్రీనివాసరావు ఓడిపోయాడని అగ్రసత్యం జిల్లా మొత్తం చెప్పుకునేటువంటి విషయం.